మరొక చాలా కీలక విషయం ఈ మధ్య కాలంలో విపరీతంగా వైపరీత్యం వైపు వెళుతున్న ఒక విషయం మతం కులం మన దేశంలో మతపరమైన అంశాలు గత ఐదు ఆరు సంవత్సరాల్లో మీదకి వచ్చినంతగా గతంలో ఎప్పుడూ ఏనాడు రాలేదని ఒక ఆరోపణ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ విధానాలు అంటే పార్టీ విధానాలు పై పాలనలో ఉండే వాళ్ళందరూ కూడా దేశాన్ని తప్పుదోవ పట్టిస్తారని చెప్పి మన ప్రయారిటీస్ మారిపోయాయి మనం మందిర నిర్మాణాలకి మసీదు నిర్మాణాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నామని దీనిలో మూడు విషయాలు మనం పరిగణలో తీసుకోవాలి మొట్టమొదటిది నాకు మన సమాజం మీద అపారమైన విశ్వాసం మనకు నాకు సాంప్రదాయం అంటే చిన్నప్పుడు చదువుకోవటము సహజంగా మన దేశంలో భాగవతం భారతం రామాయణం ఎంతో కొంత తెలియకుండాను లేకపోతే మన సంస్కృతి పట్టుబడకుండా ఎవరు ఉండరు నేను గ్రామాల్లో పెరిగిన వాడు అంతకుమించి నేను సంశయవాదని అగ్నోస్టిక్ అంటారు రైట్ చిన్నతనంలో పద్నాలుగు పదమూడేళ్ళు వయసు బెటర్ డ్రెస్సులు మొట్టమొదటి చదవడం మొదలట్టాక పూర్తిగా నాకు ఆ హేతుబద్ధమైన వాదనలు మనసు మండింది కానీ నా మన సమాజం పట్ల నాకు చాలా విశ్వాసం ఉంది నూటికి తొంభై తొమ్మిది మందికి ఈ దేశంలో దైవభక్తి ఉన్నది ఏ కులమైనా ఏ మతమైనా కూడా ప్రపంచంలో అత్యధికంగా దైవభక్తి పాపభీతం ఉన్నవాళ్ళు భారతీయులు కానీ వీళ్ళలో అందరూ అద్భుతమైన మనుషులు ఉన్నాయి మూర్ఖత్వం అన్నది అజ్ఞానం అన్నది అపోహలు ఉన్నాయి తెలుగు వాళ్ళు తమిళాన్ని అరవం అంటారు అరవం అంటే ఏంటి రణగోణ ధ్వని అని ఉత్తరాదివాళ్ళు దక్షిణాది వాడిని మదరాశి అని అంటారు చులకన భావంతో మనం ఉత్తరాది వాళ్ళు అలాగే చులకనగా చూస్తాం ఆంధ్ర ప్రాంతంలో కోస్తాలు అంటే తెలంగాణ యాస తక్కువ అనుకుంటారు తెలంగాణ వాళ్ళు ఆంధ్ర ప్రాంతంలో వాళ్ళకి పొగరెక్కు అనుకుంటారు ఇలాగా మనందరికీ రకరకాలైనటువంటి ప్రెజర్యూస్ అంటాం తెలుసో తెలియకున్నాను అవతలవాడు అని చెప్పంటే కొంచెం తక్కువ భావం చులకన భావం ఇవన్నీ ఉన్నాయి మన అంత అద్భుతం కానీ మన సమాజంలో కొన్ని వేల సంవత్సరాల సహజీవనం వల్ల మొట్టమొదట ఇస్లాం వచ్చింది భారతదేశంలో ఏడో శతాబ్ ఏడు వందల పన్నెండు ఏడో ఎందో శత ఆరో శతాబ్దంలో వచ్చింది ఏడో శతాబ్దంలో వచ్చింది అంటే ప్రాఫిట్ మహమ్మద్ ఆరు వందల నలభైలో ఆయన మక్కా నుంచి మదీనాకి ప్రయాణం అయితే ఆ తర్వాత ఇరవై ముప్పై ఏళ్ళకి వచ్చేసింది మనకి ఇక్కడ మోప్లా ముస్లిం సంతా ఇప్పటికి కూడా మన కేరళ తీరంలో అట్లాగే మొట్టమొదట క్రైస్తవం వచ్చింది బహుశా క్రీస్తు శకం యాభై రెండో సంవత్సరంలో అని చెప్తారు అంటే క్రీస్తు సులువు నెక్కిన తర్వాత పదిహేను ఇరవై ఏళ్ళలో వచ్చింది సెంట్ థామస్ లోపంలో అప్పటి నుంచి ఇప్పటిదాకా మరి కేరళలో క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ ఏ రకమైన ఇబ్బంది లేకుండా సహజవనం చేస్తున్నారు వాళ్ళ మత్ సాంప్రదాయాలను కొనసాగిస్తున్నారు కూడా సిరీన్ క్రైస్తవులు అంటాం జుడాయిజం ఈ దేశంలోకి రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం వచ్చింది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఈ దేశంలో ఉన్న కొద్దిమంది అయినా హాయిగా బ్రతుకుతున్నారు పార్సీలు పర్షియా నుంచి అక్కడ ఇస్లాం పోయి వాళ్ళందరినీ అణచివేయగానే వాళ్ళంతా ఇక్కడికి వచ్చారు ఈనాటికి పార్సీలను నెత్తిన పెట్టుకుంటాం మనం ఈ దేశంలో కాబట్టి ఈ సమాజానికి కొన్ని వేల సంవత్సరాలుగా సహజీవనం అలవాటు అయిపోయింది కాబట్టి మనుషుల్లో కొంత మూర్ఖత్వం ఉన్నా కూడా దానికి పరిమితులు ఉన్నాయి సామాజికంగా మన మూర్ఖత్వానికి పరిమితులు ఉన్నాయి మన అదృష్టం అది గీత తప్పుతారు ఒక గీత కొంచెం దాటుగానే ఇది బాగలేదు ఇది తప్పు అని చెప్పిన వెంటనే సమాజంలో అంతర్లీనంగా వస్తుంది అందుకనే భారతీయ సమాజం ఎన్ని కులాలని మతాలని భాషలని ప్రాంతాన్ని కలుపుకోగలిగింది నాకు ఆ పూర్తి విశ్వాసం ఉందని అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనం కొంప మునిగిపోతుందన్న భయంతో దేశాన్ని బాగు చేసుకోలేము అపశ్రుతులు ఉన్నాయి కానీ దానికి పరిమితుల్ని సమాజమే పెట్టుకున్నది రెండోది వాస్తవంగా జరుగుతోంది ఇరవై నాలుగు గంటల సోషల్ మీడియా యుగంలో దానికి మెగా మెగాఫోన్లతో ఈ మ్యాగ్నిఫై చేస్తున్నది దాని మధ్య తేడాను చూడాలి నూట నలభై కోట్ల దేశంలో ఖండం ఒక పెద్ద ఖండం అన్నది విస్తృతమైన దేశంలో ఎక్కడో చరిత్ర ఉంటుంది పొద్దున్నీ సాయంత్రం దాకా ఒక సంయమానం లేకుండా సమాజంలో సమతోకం లేకుండా ఆ జరిగిన దాన్నే మళ్ళీ మళ్ళీ చూపెడితే మనకు అసలు దేశమంతా కూడా తగలడిపోతుంది భావం కలుగుతుంది అంత లేదంటారు నాకు కూడా అనిపిస్తుంది అసలు లేదని కాదు కానీ ఖచ్చితంగా మ్యాగ్నిఫై చేస్తున్నారు ఎందుకంటే వార్త అన్నది దేశ ప్రజల ప్రయోజనాలు మన భవిష్యత్తుని శాసించే అంశాల మీద దృష్టి ఉండాలి ఎందుకంటే అవి చాలా బోరింగ్గా ఉంటాయి నాలాంటి వాళ్ళు మాట్లాడుతుంది చాలా బోరింగ్గా ఉంటుంది నేను ఇష్టం వచ్చినట్టుగా కేసీఆర్ మీదో మోదీ మీదో జగన్ మీదో బూతులు తిట్టాను అనుకోండి వెంటనే ఇది పెద్ద బ్రేక్ న్యూస్ అయిపోతుంది మనకి సమాజం అట్లా ఇక్కడే కాదు ప్రపంచం అంతా అట్ల అయిపోయింది దీంతో ఏమైందంటే తాత్కాలికంగా ఒక మత్తెక్కించేటువంటి అంశాలు వెర్రెక్కించే అంశాలు ద్వేషాలను పెంచే అంశాల మీద చర్చ ఎక్కువైంది మీడియా తప్పు కూడా ఉంది దీనిలో మూడవది రాజకీయంగా చూస్తే మన దేశంలో ప్రపంచం అంతా కూడా మితవాద భావాలున్న పార్టీలకు కొన్ని లక్షణాలు ఉంటాయి వాళ్ళ కోర్ సపోర్ట్ బేస్ ఎప్పుడు కూడా ఒక పదిహేను ఇరవై శాతాన్ని మించదు వాళ్ళు కొంచెం సాంప్రదాయవాదులుగా ఉంటారు అమెరికాలో రిపబ్లికన్ పార్టీ తీసుకోండి ఇప్పుడు ఎబార్షన్ వద్దు అని అవును మహిళకి మానభంగం జరిగినా సరే సొంత బంధువు మరి ఆవిడ్ని బలాత్కారం చేసి గర్భం ఇచ్చిన వచ్చినా సరే రైట్ వద్దు అనేవాళ్ళు ఉన్నారు ఎంత మూర్ఖత్వం అది మన దృష్టిలో కానీ నమ్మేవాళ్ళు ఉన్నారు మంచికి వచ్చేడుకు మా మతం అది చెప్తుందని నమ్మేవాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు పదిహేను ఇరవై శాతం మంది ఉంటారు కానీ వాళ్లతో రాజకీయం నడవదు రాజకీయ నడవాలంటే రాజ్యం పాత్ర పరిమితం చేయాలి అధికారం వికేంద్రీకరించాలి డబ్బులు పెదుపా ఖర్చు పెట్టాలని చెప్పినటువంటి లిబరల్ ఎకనామిక్ ఐడియాలజీ ఉన్నవాళ్ళు ఆర్థికంగా ప్రభుత్వం పాత్ర నిర్వచించేవాళ్ళు ఈ రెంటిని కలపటం అన్నది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో ఏమవుతుంది డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే ఒక పక్షానికి పూర్తిగా వెళ్ళిపోయి ఈ అతివాదం ఈ సంకుచితవాదం అన్న వాళ్ళ పక్కన పూర్తిగా వత్తాసుపరికి వంద పర్సెంట్ వాళ్ళ ఓట్ల కోసం ఎప్పుడూ తారాట దేశం అల్లకల్లలు మొత్తం అంచేత ప్రపంచమంతా కూడా ఆ అనుభవం వచ్చేదాకా ఉదాహరణకి జర్మనీలో ఉందని కొన్ని క్రిస్టియన్ డెమోక్రాట్స్ ఉన్నారు అక్కడ ఈ సాంస్కృతిక సంకుచితవాదము ఈ ఆర్థిక మితవాదము రెండింటిని మిళితం చేయడంలో వాళ్ళు విజయం సాధించారు కాబట్టి పెద్దగా అంత గొడవలు లేవు మన దేశంలో ఇంకా అనుభవం రాల ఇది ఒక మన పరిణామంలో భాగంగా అనుకోవాలి ప్రభుత్వాలు స్థూలంగా మీరు చర్యలను చూస్తే రాజ్యాంగం ఉన్నది రాజ్యాంగ సంస్థలు ఉన్నాయి తప్పులు జరిగితే ప్రజాభిప్రాయం ఖర్చు మనంతా గొంతెత్తుతున్నాము గొంతెత్తగానే ప్రభుత్వం స్పందించాల్సి వస్తుంది ప్రజాభిప్రాయానికి ఎన్నో చేయాల్సి వస్తుంది కాబట్టి మనం అతిగా స్పందించక్కర్లా ఎందుకంటే భారతదేశం లాంటి దేశం ప్రపంచంలో మరొకట్లేదు కొన్ని వందల సంవత్సరాల పాటు ఇస్లాం రాజ్యం చేసి ప్రజలందరినీ ఇస్లాంకి మార్చలేకపోయిన ఏకైక దేశం భారతదేశం చాలామందికి ఈ విషయం పట్టుబడదు మళ్ళీ చెప్తున్నా కొన్ని వందల సంవత్సరాల పాటు పదకొండు వందల తొంభై ఒకటి నుంచి పదిహేడు వందల యాభై ఏడు దాకా పద్దెనిమిది వందల యాభై ఏడు దాకా కా కాగితం మీద పద్దెనిమిది వందల యాభై ఏడు దాకా మనకి బహుదశ జఫరు చక్రవర్తి దేశానికి దాదాపు ఏడు శతాబ్దాల పాటు ఆరు శతాబ్దాలపై పైపు ఇస్లాం రాజ్యం చేసి దేశంలో అందరినీ ఇస్లాంలోకి మార్చలేకపోయిన ఏకైక దేశం భారతదేశం అంటే అంటే మన ప్రపంచ పరిణామాలను కూడా చూసుకోవాలి మనం ప్రపంచంలో ఏమవుతుందంటే రెండు రకాల మతాలు ఉన్నాయి మన మన రకాల మతాలన్నీ కూడా మీ విశ్వాసం మీద నా విశ్వాసం ఈ చెట్టుకు దండం పెడతావా దండం పెట్టుకో ఆ విగ్రహాన్ని దండం పెడతావా దండం పెట్టుకో శైవమా నీ ఇష్టం వైష్ణవమా నీ ఇష్టం అసలు దేవుడు లేడు అది కూడా మన దేశంలో భాగం మన సంస్కృతిలో భాగం చారువాకుడు దేవుడు వాదించాడు వాదించారు ఆయన కూడా దృశ్యం చేశాం మనం ప్రపంచంలో ఏ మతంలోనూ కూడా దేవుడిని వాదించేవాడిని రుషం చేయాల వాడిని తగలబెట్టారు గెలీలియో కేవలం సూర్యుడు చు భూమి చుట్టూ సూ సూర్యుడు తిరగడం లేదు సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతోందని చెప్పి అన్న ఒక మాట అన్నదానికి అప్పటికే గొప్ప శాస్త్రజ్ఞుని ఆయన పోపు కూడా గుర్తించి గౌరవించిన గొప్ప మనిషి మామూలు వాడు కాదు ఆయన జీవితంలో చర్మఘట్టం అంతా కూడా కళ్ళ చూపు కూడా కోల్పోయి జైల్లో మగ్గాల్సి వచ్చింది ఆయన మన దేశం అట్లాంటిది కాదు మన సంస్కృతి కానీ ఈ ఒక మతము ఒక గ్రంథము మత గ్రంథము ఒకే దేవుడు అనేటువంటి మోనోథీక్ రిలీజియన్స్ అవి ఏమిటి ఇస్లాం క్రైస్తవం జూడాయిజం మూడు ఒకే మూలం నుంచి జుడాయిజం నుంచి వచ్చినాయి అక్కడ ఏమైంది క్రమక్రమంగా జూడాయిజం కానీ క్రైస్తవం కానీ ఆ మతంలో ఉన్నటువంటి ఆ మూలాల్లో ఉన్న కొంత కరటుగట్టిన వాదనలు తొలగించుకున్నాయి ఒకప్పుడు క్రైస్తవం చాలా కలుషంగా ఉండేది పదకొండు పన్నెండు పదమూడు శతాబ్దాల్లో క్రైస్తవం చాలా కఠినంగా ఉండేది ఆ క్రూసేడ్స్ కాలంలో అప్పుడు ఇస్లాం చాలా ఉదారవాదం ఉండేది ప్రపంచ మతాన్ని కలిపేది ఇస్లాం ఆ రోజుల్లో ఇప్పుడు ఏమైంది క్రమక్రమంగా ఆ క్రైస్తవం కొంచెం మోడరేట్ అయింది చాలా మేరకు ఇస్లాం ఇంకా ఆ దశలో ఉంది కొంతకాలం పడుతుంది కాబట్టి ప్రపంచంలో పరిస్థితి ఏమవుతుంది మీరు ఒకవేళ బాగుండాలి అనుకున్నా కూడా వాడు ఎవడు తలకాయ తీసేశాడు వాడు అన్న మాటల కారణం కనుక మీకంటే పౌరుషం పడుకొచ్చింది వాడు చేస్తే నేను చేయకూడదు అని చెప్పని అంచేత ఈ మొత్తాన్ని సమగ్రంగా చూడాలి ఖచ్చితంగా ఈ దేశంలో మత సహనాన్ని పాటించటము అందరినీ గౌరవించటము మన రాజ్యాంగాన్ని మనం చిత్తశుద్ధితో తూచే తప్పని అమలు చేయడం అవసరం అదే సమయంలో మనం మనలో ఉన్నటువంటి కొంత అజ్ఞానం వల్ల కానీ లేకపోతే తొందరపాటు వల్ల కానీ జరిగే కొన్ని చర్యల్ని అతిగా మనం దానికి స్పందించకుండా చట్టబద్ధంగా చర్య తీసుకోవాలి చర్చలో చాలా సంయమనాన్ని పాటించాలి చాలా ఎక్కువగా మనం స్పందించేసి దేశం అంతా చెప్పిన భయానికి లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం బాధ్యత అంటే ఇటువంటి ఒక సంయమనాన్ని తీసుకొచ్చే వాతావరణం కానీ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కొన్ని విధానాలు మనం రిలీజియస్ అంశాలు అంటే ధర్మపరమైన అంశాలకు ఇస్తున్నంత పెద్ద పెద్దపీట ఇతర అంశాలపై పెట్టకపోవడం వల్ల ఈ మధ్య కాలంలో జరిగిన ఒక పెద్ద ఉత్సవం చెప్పండి సార్ మొన్న డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం దాని గురించి అందరూ జెండాలు ఎగరవేయాలని చెప్పి మనం అందరం కలిసికట్టుగా చేసిన ఏకైకాయి అంతకుముందు చూస్తే మనకి మందిర నిర్మాణం తప్ప ఏమీ గుర్తుకురాదు ఈ గత కొన్నేళ్లలో ఇది ప్రస్తుతం ఉండే మోదీ గారి విధానాలు అంటారా లేక పరిస్థితులే అటువైపు ఉన్నాయంటారా ఇంకో రకంగా ఆలోచిస్తే మన కులాలు బహుశా కొన్ని కొన్ని వందలు వేలు ఉంటాయి అధికారికంగా మండల కమిషన్లోనే ఒక్కొక్క రాష్ట్రంలో కొన్ని వంద నూట యాభై కులాలు కొన్ని చోట్ల ఎక్కువ కులాలు పెట్టారు రాజకీయమంతా కూడా ఈ అరవై డెబ్భై ఆరులో ఏమైందంటే దశలో స్వతంత్ర పోరాటం అందాలని కలిపే ప్రయత్నం జరిగిన కూడా కాలక్రమేణా కొన్ని కులాలు కొన్ని పార్టీల అంచనాలు చేరినాయి అండం చేరినాయి ఈవేళ ఆంధ్రప్రదేశ్ చూసుకోండి రెడ్లంతా ఏ కులం ఏ పార్టీ అని చెప్పంటే వెంటనే వైకాపా అని చెప్పేస్తారు కమ్మవాళ్ళంతా ఏ పార్టీ అంటే వెంటనే టీడీపీ అని చెప్పేస్తారు తమిళనాడులో గౌండర్లంతా ఏ పార్టీ అని చెప్పంటే వెంటనే ఏడీఎంకే అని చెప్పేస్తారు ఫేవర్లంత వేకొలమంటే ఏడీఎంకే అని చెప్పేస్తారు వన్ ఇయర్లంత అంటే పిఎంకే అని చెప్పేస్తారు అలాంటి సమాజంలో ఈ పార్టీలు కూడా ఏమవుతున్నాయంటే ఇంతకంటే పెద్ద అంశాన్ని తీసుకొచ్చి పది మందిని కలపగలమా ఉదాహరణ రామ్ జన్మభూమి నలభై ఏడులో ఏదో జరిగింది మర్చిపోయాం మనం మీకు నాకు తెలియని కూడా తెలియదు అసలు అయోధ్య కూడా ఉందో నాకు తెలియదు ఎందుకంటే నాకు ఈ రామజన్మూమి గోడ మళ్ళీ బయటకు వచ్చేదాకా ఇంకా కూడా అయోధ్య పట్టణం అనేది ఒకటి ఉందని అక్కడ ఒక రామ మందిరం అనే వివా వివాదం ఉందో నాకు తెలియదు ప్రభుత్వంలో అధికారిగా పనిచేస్తున్నా కూడా ఈ దేశంలో కాస్త కోస్తా ఏం జరుగుతుందో తెలుసుకునే విషయం తెలుసుకునే వాళ్ళు ఒక నేనా కూడా నాకు తెలియదు నాకు పట్టలేదు ఎందుకు వచ్చింది ఎప్పుడైతే మండల కమిషన్ పేరుతో ఈ దేశంలో మరి బీపీ సింగ్ గారు తీసుకొచ్చి కులాల గందరగోళం సృష్టించారో వెంటనే అద్వాని గారు రామ్ చెప్పిన అస్త్రం తీసుకొచ్చి రథయాత్ర చేపట్టారు ఇది మతపరమైన అంశం రాజకీయ పరమైన అంశమా కులమనే అస్త్రాన్ని నువ్వు వాడితే నేను మతం అనే అస్త్రాన్ని వాడుతా అని మొదలెట్టారు మతాన్ని వాడే వాళ్ళ వాదన ఏమవుతుంది కులాల కంటే మతం పెద్దది కదా అన్ని కులాలను దీన్ని కలిపాం కదా కాబట్టి ఐక్యతకు ఉపయోగపడితే నువ్వు వాదన ఇంకోటి ఇంకో వాదన చేస్తారు కాబట్టి రాజకీయ కోణం నుంచి చూడాలి మనం అంతా కూడా మతం కోణం నుంచి చూస్తున్నాం మీకు నాకు మతం కోణం ఉండొచ్చు లేకపోతే మతం నమ్మే వాళ్ళకి పూర్తిగా ఇది అధికార రాజకీయం అధికారం కోసం రాజకీయం కొలం చేసినా అంతే మతం చేసినా అంతే ప్రాంతం చేసినా అంతే భాష చేసినా కైండ్ ఆఫ్ డివిజన్ అలా మీరు ఆలోచిస్తే కొంత మనకి అర్థమవుతుంది విషయం అలా కాకపోతే భారతదేశంలో మతాల కారణంగా ఏదో అంతర్యుద్ధం జరుగుతోంది సివిల్ వార్ వస్తుందని అని భావం కలుగుతుంది చర్చన కాదు రాజకీయ శక్తుల యుద్ధమైంది నాకు మనం ఇక్కడ ఇక్కడ మన పనిచేసే వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు మా ఇంట్లో నాకు వంట పెట్టే తల్లి ముస్లిం నాకు ఏసీ బాగు చేసే మనిషి నాకు మంచి మిత్రులు అంత కూడా ఆప్యాయంగా ఉంటారు కాబట్టి ఇదేదో సమాజంలో అంతర్యుద్ధం చెల్లరేగుతోంది సమాజం అంతా కత్తులతో నలుకుంటారన్న భావన మనం తీసుకొస్తున్నాము ఇది పచ్చి అబద్ధం ఖచ్చితంగా రాజకీయం కోసం కులాన్ని మతాన్ని ప్రాంతాన్ని భాషని వాడుతున్నారు అది వాడడం చాలా ప్రమాదకరము దానికి అతీతమైనటువంటి ఇండివిడ్యుయేషన్ అంటాం రాజకీయం అది కావాలి అది ఎందుకు అని వచ్చిందంటే అధికార కేంద్రీకరణ వల్ల ఇక్కడ మేము అందరం మోహిత్ భల్లా గారు నిన్నుకున్నాం ఇక్కడ అపార్ట్మెంట్స్ అన్నీ నడపడం కోసం చెప్పాను నెల నెలా మేము మెయింటెనెన్స్ ఫీ కడుతున్నాం లిఫ్ట్ పని చేయకపోయినా స్వప్న గారు వస్తే అక్కడ పార్కింగ్ సరిగ్గా లేకపోయినా వర్షం వస్తే వరదలైనా వెంటనే ఆయన గుర్తిపించుకుంటాను నేను ఏమంటే నెలలో మీకు ఫి మెయింటెనెన్స్ ఫీ కడుతున్నాము మిమ్మల్ని ఎన్నుకున్నాము ఇవన్నీ మరి సరిగ్గా సరి చేయాలి కదా అని చెప్పాను ఎందుకని నాకు స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకోసం ఎన్నుకున్నాను ఎందుకోసం డబ్బులు కడుతున్నాను అప్పుడు మోహిత్ భల్ల గారి కులం మాత్రం నాకు అక్కర్లేదు మేడం తలకైన కానీ అడవరే కాకుండా ఎందుకంటే నాకు అర్థమైంది కాబట్టి అర్థం కానప్పుడు ఏమొస్తుంది కులం వస్తుంది మతం వస్తుంది ప్రాంతం వస్తుంది భాష వస్తుంది అసలు మూలంలోకి వెళదాం మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని రూపభూషంగా నిర్మాణం చేసినప్పుడు నిజంగా ఓటు వల్ల ఏం జరుగుతుందో అర్థం కానప్పుడు పన్నుల వల్ల ఏం జరుగుతుందో తెలియనప్పుడు కులాలు మతాలు ప్రాంతాలు భాషలు వచ్చి తీరతాయి ఇవన్నీ కూడా సింప్టమ్స్ వ్యాధి లక్షణాలు కానీ వ్యాధి కాదు అర్థమైంది సార్ ఈ అంశం గురించి చివరి సూటి ప్రశ్న సార్ ఏంటంటే మనం సెక్యులర్ దేశంగా ఉండబోతున్నావా లేక కామన్ సివిల్ కోడ్ తోటి హిందుత్వ రాష్ట్రం వైపు అడుగు వేస్తున్నామనే ప్రచారం ఏదైతే జరుగుతుందో మీ ప్రశ్నే కొంచెం గందరగోళంగా ఉంది సార్ సెక్యులర్గా ఉంటామా హిందుత్వ రాష్ట్రంగా ఉంటామంటే సమాధానం స్ట్రేట్ ఫార్వర్డ్ ఖచ్చితంగా భారతదేశం అన్ని మతాలకే వేదికగా ఉంటుంది ఎవరి మత సాంప్రదాయంలో అనవసరంగా జోక్యం చేసుకోదు అలా జోక్యం చేసుకుంటే ప్రాణమొడ్డి పోరాడేవాళ్ళం లక్షల మంది ఉన్నాం మనం అందరం కూడా బహుశా కోట్ల మంది ఉన్నాం ఈ దేశ చరిత్ర నాకు తెలుసు అందరికీ తెలుసు ఈ దేశంలో ఆ భయం లేదు కామన్ సివిల్ కోడ్ వేరు ఇది వేరు కన్ఫ్యూజ్ అవుతున్నాం మనం కామన్ సివిల్ కోడ్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ అంటే వేషధారణ మొదలుకొని అన్నీ కూడా మార్చేస్తామని చెప్పి అనుబంధ సంస్థలు కొన్ని ప్రచారం చేస్తున్నాయి ఇప్పుడు మన రాజ్యాంగ అంతా కూడా లౌకికవాదంతో వచ్చిన వాళ్ళే కదా సార్ అంబేద్కర్ మీద మనకు నమ్మ అపనమ్మకం లేదు కదా ఆయన హిందూ మతంలో ఉన్నటువంటి తప్పులన్నీ కూడా దండెత్తిన విధించిపోరాడు మనిషి కదా గాంధీ గారి మీద మనకు అపనమ్మకం లేదు కదా ఆయన ముస్లింల కోసం ప్రాణం ఇచ్చిన మనిషి కదా ఆయన ఎందుకు ప్రాణం తీశారు చివరికి ఎవరు చంపారాయన్ని పాకిస్తాన్ పక్కన ఒకళ్ళతో పుచ్చుకున్నాడు ఓ పక్కన కాశ్మీర్లో యుద్ధం జరుగుతుంటే పాకిస్తాన్కి ఇవ్వాల్సిన డెబ్బై కోట్లు ఎంతో ఇవ్వలేదు భారతదేశం అని అన్న మా వంకబెట్టి ఆయన నిరాహార దీక్ష చేశాడు ఈ మనిషికి మన ప్రజల కోసం చేయడం చెప్పి హిందువుల్లో కొంతమందికి భావం కలిగింది చంపింది వాళ్ళు ముస్లింల ప్ర పాకిస్తాన్ ప్రజల కోసం ప్రాణం ఇచ్చిన మనిషి కదా ఆయన ఆయన మీద నమ్మకం ఉంది కదా నెహ్రూ లౌకికవాదం పెట్టే వరకు అనుమానం లేదు కదా రాజ్యాంగం ఎందుకు పెట్టారు యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నది అంటే ఉద్దేశం ఏంటి మత ఛాందసం అన్నది ప్రపంచంలో ఏ మతం పేరుతో ఉన్నా కూడా ఈ మాట చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను అది హిందూ మతం కావచ్చు క్రైస్తవం కావచ్చు ఇస్లాం కావచ్చు మరో మతం కావచ్చు మత ఛాందసం అన్నది ప్రధానంగా మహిళల హక్కుల్ని కాలరాజం కోసం ఉపయోగించారు చరిత్రలో కొన్ని వేల సంవత్సరాలు హిందూ మతంలో నేను నన్ను పెంచిన తల్లి ఒక బాల తంతువు తొమ్మిది పదేళ్ల వయసులో ఆమె పెళ్లి చేశారు భర్త కూడా పిల్లోడే పెద్దవాడికి పెళ్లి చేయాలి భర్త కూడా పన్నెండు పదమూడేళ్ళ వయసు ఆ భర్త ఇంకా యుక్త వయసు రాకుండానే పాపం నూతిలో బావిలో నీళ్లు తోడుతూ కాలుదారి పడిపోయి చనిపోయినాడు అప్పటి నుంచి వీడు పెళ్లి చేసుకోవాలి మా తాతగారు పెళ్లి చేసుకోమని అన్నా కూడా ఆయనకే పెద్ద పెద్ద సంస్కరణవాదంతో కాదు ఒకే ఒక్క ఆడపిల్ల ఉన్నది ఇంకా పిల్లలు లేరు మనకు వారసత్వం ఎవరు లేరు కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోమని కోరాడాను కోరితే ఆ పిల్ల మనసులో ఎలాంటి భావాన్ని ప్రవేశపెట్టింది మన సమాజం అంటే పదేళ్ల పిల్ల మనసులో పదకొండేళ్ల పిల్ల మనసులో మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంటే భర్తపోయాక ఇది పాపం అన్న భావన మనసులో కలిగింది అలాంటి అలా ఈ మత సాంప్రదాయం అట్లా పెట్టింది అప్పుడు పెళ్లి చేసుకోవాలి చేసుకోకపోతే అప్పుడు మళ్ళీ మరో పెళ్ళికొచ్చిన వచ్చిన సంతానం నుంచి నేను వచ్చాను నన్ను పెంచిన తల్లి నా మారుటి తల్లి నాకు నిజమైన కన్న తల్లి ఎందుకు వచ్చింది హిందూ మతం వాళ్ళు మా తల్లిగారికి అపారమైన తెలివితేటలు ఉన్నాయి నేను చూసిన మహిళల్లో అంత తెలివితేటలు వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఎంతో తరగతి చదువు వచ్చింది ఎందుకని మా తాతగారు ఆ తారల్లో ఉన్న వాళ్ళంతా కూడా మా ఆడపిల్ల మా ఊళ్ళోంచి నుంచి మరో ఊరికైనా స్కూల్లో చదువుకోవటం చేచ్చా మనకు అవమానం మన ఊళ్ళో ఏ స్కూల్ ఉంటే ఆ స్థాయి వరకు అంతే రకరకాల రూపాల్లో మహిళ నడిచివేశాం అందుకే హిందూ కోడ్ బల్ తీసుకొచ్చారు యాభై ఏళ్ళ దశకంలో పెద్ద చర్చ రోజులు రోజుల్లో ఏమిటంతా నెహ్రూనూ అంబేద్కర్ ఓ పక్కన ఇక అది సాంప్రదాయవాదులు హిందూ మతంలో మరో పక్కన ట్యాండ్ పురుషోత్తం దాస్ స్టాండవాళ్ళు ఇంకో పక్కన చర్చంతా ఏమిటి మతంలో మతాన్ని గౌరవిద్దాం మతంలో ఎవరిని పూజిస్తారు మీ సంస్కృతి ఏంటి మీ సాంప్రదాయం ఏంటి మీ ఆచారం మాకు అభ్యంతరం లేదు కానీ మీ ఆచారం కులం పేరుతో ఇంకొకరిని దూషించేది అవమానించేదైతే లింగ వివక్ష చూపెట్టేదైతే ఖచ్చితంగా దాన్ని అదుపుయా లేకపోతే రాజ్యాంగం ఏమిటి ఆ మేరకు మహిళల హక్కులు వారసత్వము వివాహము విడాకులు వగేరాలో పురుషులతో సమానంగా హక్కులు ఉండేంత మేరకు ఆధునిక యుగానికి అనుసరించడానికి ఒకప్పుడు మహిళ మగవాడిని తేడా లేకుండా పదిహేను అన్నప్పుడు పెళ్ళి చేయడం పన్నెండు పెళ్ళిళ్ళు చేయడం మామూలుగా ఈ రోజుల్లో సాధ్యం కాదు కాబట్టి వివాహం వయసు వగేరా నిర్ణయం చేయడం వరకు అంతవరకు యూనిఫామ్ సివిల్ కూడా అంతకు మించి మిగతా మనకు అనవసరం మీ జీవితంలో మీరేం చేసుకుంటారంటే మన తొమ్మిది చోట్ల సంవత్సరం మనకు లేనేలేదు అంటే ఎందుకు ఈ ఈ ప్రశ్న అడగాల్సి వచ్చిందంటే సార్ కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాషాయం వేసుకుంటారు మరొకరి చోట్ల మరికొంతమంది మరొక విధంగా వారి వేషధారణ ఉంటుంది వీటికి అంటే పరిష్కారం ఏమిటి వాళ్ళు వేసుకోవచ్చా మేము వేసుకోకూడదా అని ఇలాంటి సమస్యలు రోజువారీ దీనికి పరిష్కారం ఎక్కడ లభిస్తుంది రాజ్యాంగంలో ఉంటుంది ఇవన్నీ చిన్న సమస్యలు మనం భూతద్దంలో చూస్తున్నాం అది నా మిత్రుడు ఒక ఆయన శరద్జోషి జీవితంలో నేను బాగా ప్రభావితం చేసిన వ్యక్తుల్లో శరద్జోషి ఒక మన రైతు నాయకుడు చాలా గొప్ప నాయకుడు నాకు ముగ్గురు ఉన్నారు నా జీవితంలో ప్రభావితం చేసిన వాళ్ళు ముగ్గురు నాకు ఆప్తమిత్రులు ఉన్నారు ఆ ముగ్గురు రంగాల్లో అదృష్టం కొద్దీ ఎంతో కొంత దేశంలో కొంత మార్పుల్ని వారు చేసిన తర్వాత నేను కొంత సాధించాను వర్గీస్ కురియన్ సహకార సంఘాల్లో తొంభై ఏడవ సవరణ రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది నేను ఈ దేశంలో కేవలం ఆయన స్ఫూర్తితో అట్లాగే జోషి వ్యవసాయ రంగంలో మరి ఈ ఆంక్షలు పోవడం కోసం గట్టిగా పోరాడి సాధించాను నేను జోషి స్ఫూర్తితో జోషి గారు రోజు అనేవాడు రాజ్యాంగ పీఠకులు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో ఈ సోషలిజం అన్న మాట పెట్టింది సోషలిజం అసలు ఈ దేశంలో ఒక రాజ్యాంగంలో లేదు తీసిపారేయాలని చెప్పని నేను నవ్వుతుండేవాడిని చిన్న విషయం ఎందుకు గొడవ పెడుతున్నారు సోషలిజానికి నా అర్థం ఏమిటంటే ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకి మంచి చదువు కావాలి ప్రతి కుటుంబానికి మంచి ఆరోగ్యం కావాలి డబ్బుతో నిమిత్తం లేకుండా అలా అనుకుందాం మనం దాని గురించి పాటు అవసరం లేదు కాబట్టి చిన్న చిన్న విషయాలు గురించి మనం పెద్ద పెద్ద చేయాల్సిన అవసరం లేదు ఏదో రకంగా తగ్గు పెట్టుకోవడం వస్తుంది తప్పితే పెద్ద విషయాలు చాలా ఉన్నాయి మీరు చెప్పినట్టు ఆకలి ఉన్నది ఆ విద్య ఉన్నది ప్రపంచంలో అత్యంత హీనంగా విద్య ఉన్న దేశం భారతదేశం నూటికి యాభై మంది పిల్లలకి నూటికి యాభై మంది పిల్లలకి గడియారం చూసి టైం చెప్పడం రాదు పద్నాలుగు పదిహేను వయసులో భారతదేశంలో ఇది నా దృష్టిలో అత్యంత భయంకర సమస్య మీడియా దీని మీద దృష్టి పెట్టి ఎందుకు పిల్లలకు చదువు రావటం లేదు పుస్తకాలు చదువు కాగితం మీద దబ్బినా కూడా ఎందుకని చెప్పిన వీళ్ళ కనీసం బతకనిచ్చిన చదువు రావటం లేదు దాని మీద దృష్టి పెడదాం ఎందుకు ఆరోగ్యం అందటం లేదు దాని మీద దృష్టి పెడదాం ఎందుకు ఉపాధి కట్టిన దాని మీద దృష్టి పెడదాం అంతేగాని ఏం బట్టలు వేసుకున్నాడు ఏం బొట్టు పెట్టుకున్నాడు ఎందుకంటే చెత్త సమయం అంతా మనకి వేరే సమస్యలు భారతదేశంలో ఇవన్నీ చూస్తుంటే భారతదేశంలో సమస్యలన్నీ పరిష్కారమే మనకు వేరే కాలక్షేపం లేక ఈ చెత్త పగడు వాగుతున్నాం అని చెప్పాను మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో సార్ మీరు అన్నవి ఈ అప్రస్తుతమైన అంశాలు పక్కకు వెళ్ళిపోయి తెరమీదికి మౌలికమైన అంశాలు రావాలంటే ఏం జరగాలంటారు సార్ ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వాలు మారాలంటారా అందరి పాత్ర ఉంది దీనిలో ప్రభుత్వం ఒక్కదాన్నే అంటే మనం మనం ఆత్మవంచన అవుతుంది ఖచ్చితంగా రాజకీయ పార్టీలు మారాలి పత్రికలు తీరు మారాలి అన్ని ప్రచార సాధనాలు మనల్ని ఆత్మవిశం చేసుకోవాలి నేను పత్రికలు ఇప్పుడు ప్రేమించేవాడిని ఎమర్జెన్సీలో పత్రికలు గొంతు నొక్కారని చెప్పని మేమంతా కూడా జైలు కెళ్ళడానికి సిద్ధపడినాం నన్ను జైల్లో పెట్టబోయారు అనామకుణ్ణి కాబట్టి జైల్లో పెట్టుకుని నిఘా వేశారు నా మీద ఒక చిన్న కుర్రాడుగా ఉన్నప్పుడే కాబట్టి ప్రజాస్వామ్యము స్వేచ్ఛ అనేది ప్రాణంగా బతికినవాడి జీవితం అంతా కూడా కాబట్టి నేను చెప్తున్నాను పత్రికల మీద కోపంతో చెప్పట్లేదు ఖచ్చితంగా మనం మనం చర్చించే అంశాలు ప్రజల జీవితాల కోసం మనం రేటింగ్స్ కోసం మనం నిర్ణయం చేసుకోవాలి అలాగే సమాజంలో కూడా కనీసం ఆలోచించే వర్గాలు పాపం బతుకు పోరాటం తలిసిపోతున్న వర్గాలు ఆ లేని వర్గాలని గురించి మనం బాధ్యత పెట్టలేం అసలు ఆ వర్గాలన్నీ చాలా సామరస్యంగా ఉంటున్నాయి ఆలోచించే వర్గాలు కొంచెం నోట్ నదుపు చేసుకోవాలి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి ఏ సందర్భంలో ఏ మాట మాట్లాడితే దాని పరిణామం ఉంటుందో అర్థం చేసుకోవాలి అంతేగాని సోషల్ మీడియా దొరికింది కాదు చెప్పని టకామని నోటికి వచ్చింది అర్ధరాత్రి వెర్రెక్కి రా వేసేయటం చెత్త రాసేయటము మాట్లాడేయటము అది వదిలేసి సమాజానికి కొంచెం ఒక మార్గాన్ని చూపెట్టే ఏర్పాటు ముగ్గురులో ఉంది ఈ మార్పు ఒక్కళ్ళు అంటే పొరపాటు అవుతుంది